ఏపీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లను గెలిచామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు పవన్ కళ్యాణ్. చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం. దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మన 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ దొరేరు. ఇప్పుడు అలా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి, వెనక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరీ తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పనిచేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక